కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి, అదే టైంలో ప్రభుత్వాలు కూడా మనల్ని రక్షించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు, ఒక మాస్టర్ ప్లాన్ వేశారు కోవిడ్-19 నుంచి ప్రజల్ని రక్షించడానికి అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వార్త. అయితే ఇప్పటికే చాలా ఈ కరోనా కోరల్లో చిక్కుకొని చాలా దేశాలు విలవిల్లాడుతున్న పరిస్థితి, ఈ మహమ్మారి కట్టడికి ప్రపంచంలోని సగానికి పైగా దేశాలు లాక్డౌన్ కొనసాగిస్తున్నాయి. దాదాపు 350 కోట్ల మంది ప్రజలు నిర్బంధంలో ఉన్నారు అని చెప్పచ్చు ఈ లాక్డౌన్ కారణంగా. అంటే వైరస్ నియంత్రణకు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా వైరస్ మరణాలు అలాగే బాధితుల సంఖ్య మాత్రం రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 785,775 ఉంటే మృతుల సంఖ్య 37,815 ప్రపంచవ్యాప్తంగా. అలాగే ఓన్లీ భారత్లో సైతం కరోనా కూడా రోజురోజుకి విజృంభిస్తుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఫీవర్ చాలా దారుణంగా ఉంది. ఓవైపు ప్రభుత్వం లాక్డౌన్తో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా సరే ఈ కరోనా మహమ్మారి చాప కింద నీరులా విజృంభిస్తూనే ఉంది, దాని ప్రతాపం చూపిస్తూనే ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23 చేరింది. ఈ వీడియో చెబుతున్నప్పటి మాట తర్వాత పెరిగే అవకాశం ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అయితే మొదట్లో ఈ సంఖ్య చాలా తక్కువ ఉండేది, కానీ ఈ వైరస్ ఎప్పుడైతే విస్తృతంగా వ్యాపిస్తుందో కాంటాక్ట్ కేసులు ఎక్కువగా అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది, అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చే కాంటాక్ట్ కేసులు అన్నమాట. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం ఒక సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది అని చెప్పాలి. సాంకేతికతను వాడుకొని అధునాతన పద్ధతుల్లో కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు సిద్ధమైంది అనేది. ఈ నేపథ్యంలోనే కొత్తగా కోవిడ్ అలర్టింగ్ సిస్టమ్ను కూడా తెర మీదకు తీసుకొచ్చింది. హోమ్ క్వారంటైన్లో ఉన్న వారి కదలికలను గుర్తించడానికి ఉద్దేశించిన సరికొత్త ట్రాకింగ్ సిస్టమ్ ఇది. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసింది ప్రభుత్వం. విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్లో ఉండాలి అంటూ ప్రభుత్వం ఆదేశించినప్పటికీ దాన్ని చాలామంది పెడచెవిన పెట్టి బాధ్యతారాహిత్యంతో రోడ్ల మీద తిరుగుతున్నారు. అందుకే హోమ్ క్వారంటైన్లో ఉండకుండా ఎక్కడెక్కడికి వెళ్ళారు అనే దాని విషయాన్ని స్పష్టంగా తెలిపేలాగా దీన్ని తయారు చేశారని చెప్పొచ్చు. ఇది ఒకేసారి 25,000 మంది కదలికలను చాలా ఈజీగా పసిగట్టగలదన్నమాట. హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి సెల్ ఫోన్ నెంబర్కి దీన్ని అనుసంధానం చేస్తారు. వారు వినియోగించే ఈ సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా చేసుకుని సెల్ టవర్ అలాగే సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా హోమ్ క్వారంటైన్లో ఉన్న అనుమానితుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడతారు. కోవిడ్ అలర్టింగ్ ట్రాకింగ్ నిఘాలో ఉన్న కరోనా వైరస్ అనుమానితుడు తన ఇంటి నుంచి 100 మీటర్ల పరిధిని దాటి వెళ్తే వెంటనే ఆ సమాచారం ఈ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా జిల్లా అధికారులకు మరియు సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందుతుంది. దీంతో వెంటనే వాళ్ళు అప్రమత్తం అవుతారు, కఠిన చర్యలు తీసుకుంటారు. ఇలా మొత్తం మీద కరోనా బాధితుల్ని కరోనా నుంచి ప్రజల్ని రక్షించడానికి ఈ హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళని వాళ్ళని హోమ్లోనే ఉంచేందుకు క్వారంటైన్లోనే ఉంచేందుకు ఈ ట్రాకింగ్ సిస్టమ్ చాలా ఉపయోగపడుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఒక మాస్టర్ ప్లాన్ అన్నమాట. దీనివల్ల చాలా వరకు నియంత్రించవచ్చు ఈ కరోనా పెరగకుండా అనేది ఒక అద్భుతమైన ఆలోచన అనేది సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.